విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. మీకు అందరికీ ఇవాళ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఈ రోజు ప్రపంచ అవినీతి వ్యతిరేక దినం. మరి మన సమాజాన్ని చూసినట్లయితే మనం అవినీతిలోనే బ్రతుకుతున్నాము, అవినీతితోనే మన జీవితాలు ముందుకు సాగుతున్నాయన్న విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తించుకోవాల్సింది. మరి ఈ అవినీతి వ్యతిరేక దినం రోజు అసలు అవినీతి ఏంటి, ఎన్ని రకాలైనటువంటి అవినీతులు ఉంటాయి, ఈ అవినీతిని మనం ఎలా అరికట్టవచ్చు అనే విషయంపై ఈ రోజు ఎక్కువగా తెలుసుకుందాం. ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు యాంటీ కరప్షన్ ఫోరం కన్వీనర్, అలాగే సీనియర్ సైకియాట్రిస్ట్ ఆఫ్ నిజామాబాద్ డాక్టర్ కేశవులు, ఎండి సైకియాట్రీ నిజామాబాద్ సీనియర్ సైకియాట్రిస్ట్. ముందుగా డాక్టర్ కేశవులు గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. సార్, ఈరోజు ప్రపంచ అవినీతి వ్యతిరేక దినం. మరి ఈ దినాన్ని మనం ప్రపంచ అవినీతి దినంగా లేదా యాంటీ కరప్షన్ డేగా ఎందుకు జరుపుకుంటాం? మనందరూ మీరే చెప్పారు లేదు, ఈ ప్రపంచం ఇంచుమించు అవినీతి లేని దేశం లేదు, అవినీతి లేని ప్రాంతం లేను, అవినీతి లేని వ్యక్తులున్నా కూడా అవినీతి అనేది సర్వవ్యాప్తం అయిపోయింది. ఎందుకలడందు సందేహం ఇవ్వలేదు, ఎందెందు వెతికినా ఏ కార్యక్రమాలు చూసినా అవినీతి అనేది సర్వవ్యాప్తం అయిపోయింది. ఈ అవినీతి వల్ల మామూలు సామాన్య జనాలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ జీవన ప్రమాణాలు రోజు రోజు క్షీణించిపోతున్నాయి. ఉన్నవాడు మరింత ఆర్థికంగా ఎదిగిపోతున్నాడు తప్ప లేనివాడు మళ్ళీ మళ్ళీ బలహీనంగా ఆర్థికంగా హీనంగా అయిపోయి తను చాలిస్తున్న ఈ పరిస్థితులలో ఇలానే ఈ అవినీతి పెరిగినట్టయితే, ఇలాగే ఈ అవినీతి ముందుకు పోయినట్టయితే కనీస జీవన ప్రమాణాల ప్రమాదం ఏర్పడుతుందనే సదుద్దేశంతో ఐక్యరాజ్య సమితి 2003లో అక్టోబర్ 31న ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరము డిసెంబర్ 9వ తారీఖును ప్రపంచ అవినీతి వ్యతిరేక దినం జరుపుకోవాలి. ఈ అవినీతి వ్యతిరేక దినం లోపల ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అసలు అవినీతి అంటే ఏమిటి, ఏమి జరుగుతుంది, వీళ్ళ కనీస మానవ హక్కులు ఏం జరుగుతున్నాయి, వీళ్ళకు రావాల్సిన హక్కులు కానీ రావాల్సినటువంటి ఆర్థిక సదుపాయాలు కానీ వాళ్ళ హక్కులకు అన్యాయం జరుగుతుంది, దీని గురించి అవగాహన కలిగించాలి, లేకపోతే అవినీతి అనేది ఇంకా ఎక్కువ అవుతుందని సదుద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం కూడా ఈరోజు విశ్వ డిజిటల్లో అవినీతి అంటే ఏమిటి, అవినీతి వ్యతిరేక దినం సందర్భంగా ప్రజలకు అవగాహన కలిగించే నిమిత్తమే మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సార్, అలాగే ఇప్పుడు మనం నేను ఖచ్చితంగా చెప్తాను, మానవులు భూమి పైన సృష్టించినప్పటి నుంచి అవినీతి వ్యవహారంలో ఉందని అంటే మీరేమంటారు, అసలు అవినీతి అంటే ఏంటి? అందులోనే ఉంది అవినీతి, నియమబద్ధంగా చేయవలసిన పనిని నియమానుసారంగా చేయకపోవడమే అవినీతిగా మనం పేర్కొనవచ్చు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన యొక్క డిఫినేషన్ చూసినట్టయితే విధులను నిర్వర్తించేందుకు లేదా విధులను నిర్వహించేందుకు ఇచ్చిన అధికారాన్ని వ్యక్తిగత స్వార్థం కొరకు, వ్యక్తిగత లబ్ధి కొరకు వినియోగించుకోవడమే మనం ఇక్కడ అవినీతిగా పరిగణించవచ్చు. అంటే ఒక వ్యక్తికి ఒక డ్యూటీ అప్పచెప్పారు, తను ఆ పనిని సక్రమంగా చేయకుండా వ్యక్తిగత స్వార్థం కొరకు, సంకుచిత భావాల కొరకు తనకు కానీ తన సమీప బంధువులకు కానీ ఉపయోగించుకోవడాన్ని మనం ఇక్కడ అవినీతిగా మనం చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు అవినీతి అంటే కేవలం డబ్బులు తీసుకోవడమే, లంచం తీసుకోవడాన్ని మనం ఈరోజు అవినీతిగా అందరిలో తెలిసిపోయింది. వాస్తవంగా అవినీతి అంటే కేవలం లంచం తీసుకోవడమే కాదు, తన విధులను తన బాధ్యతలను కూడా నిర్వర్తించకపోవడం, అంటే తన విధులైనా తన బాధ్యతలైనా సరిగ్గా నిర్వర్తించకపోవడాన్నే మనం అవినీతిగా కూడా చెప్పుకోవచ్చు. ఒక డాక్టర్ ఒక పేషెంట్ను సరిగ్గా చూడకపోయినా, అవసరమున్నా లేకపోయినా టెస్టులు రాయడము, అవసరమున్నా లేకపోయినా అడ్మిషన్ చేసుకోవడం, ఒక ఇంజనీరు అవసరమున్నా లేకపోయినా దాన్ని అక్రమ పద్ధతిలో తయారు చేయడానికి ప్రణాళిక ఇవ్వడం కూడా మన అవినీతిలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. మన యొక్క రోజువారీ కార్యక్రమాల్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కూడా ఒక సిగ్నల్ పాయింట్కి వెళ్ళాడు రోడ్డు మీద వెళుతున్నప్పుడు, ఫోన్లో మాట్లాడడం ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది, ట్రాఫిక్ సిగ్నల్ కూడా దాటి వెళ్ళడం కూడా ఒక అవినీతి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రవర్తనలో విధులలో కూడా మార్పు అనేది వస్తుంది. ఈరోజు మనకు స్వచ్ఛ భారత్ ఎందుకు పెట్టారు, మనకి ఇంట్లో ఏదైనా చెత్త చెదారం మురికి కుప్పలు ఉన్నా కూడా మనదేం పోతుందని బయట వేయడం, రోడ్ల మీద వేయడం, ఇది కూడా ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. అంటే తన యొక్క బాధ్యతలను కూడా విస్మరించడం కూడా అవినీతిగా వస్తుందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ చెప్తుంది. మనందరికీ తెలుసు, మరి చెత్త ఇప్పుడు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, కొన్ని సందర్భాల్లో నడి రోడ్డుపై టెంట్లు వేస్తారు, ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. పోనీ ఆ టెంట్లు వేసి ఆ మంచి కార్యక్రమం పెళ్లికి మనం సపోర్ట్ చేయవలసిందే, కానీ అందులో మిగిలిపోయిన చెత్త చెదారం నడి రోడ్డుపై వదిలేసి ఇది మాది కాదులే,
మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అనడం కూడా తన బాధ్యతను కూడా నిర్వర్తించకపోవడం మనం అవినీతిగా చెప్పుకోవచ్చు. సో ఈ అవినీతి అనేది రకరకాల రూపంలో విస్తరించింది. కేవలం డబ్బులు ఇవ్వడం తీసుకోవడం అవినీతి కాదు, తన యొక్క విధులను, తన యొక్క ప్రాథమిక హక్కులను కూడా ఇతరుల హక్కులను ఇబ్బంది కలిగించడం కూడా మనం అవినీతిగా చెప్పుకోవచ్చు. మనందరికి తెలుసు ఈ అవినీతి అనేది ఈ రోజు వచ్చిందా లేదు, ఇది భూమి పుట్టి నుంచి ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చాణక్యుడు కూడా చెప్పాడు, మీ నోటిలో ఒక చుక్క హానికి అంటే తేనె చుక్క వేసినట్టయితే ఖచ్చితంగా దాని రుచి చూడకుండా ఉండడం అనేది అసాధ్యము. నాలుక మీద వేసిన తర్వాత టేస్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది కదా, ఎందుకంటే అది ద్రవ పదార్థం. అలానే ఒక రాజకీయ వ్యక్తులు కానీ అధికారంలో ఉన్న వ్యక్తి కానీ తన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా, తన వాళ్ళకు ఉపయోగపడకుండా ఉండడం అనేది అసాధ్యమని అప్పుడు చాణక్యుడే చెప్పాడంటే క్రీస్తుకు పూర్వం నుంచి కూడా ఈ అవినీతి అనేది ఉంది, కానీ ఇప్పుడున్నంత వ్యవస్థగా, ఇప్పుడున్నంత పెద్దగా ఎక్కువగా అవినీతి అనేది లేదు. అప్పుడు రాజరికం ఉంది. ఆ రాజుల లోపల కేవలం శాంతి భద్రతలు కానీ దేశ రక్షణ కానీ ఈ పన్నులు మాత్రమే, మూడు ప్రధానమైన విధులు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అన్ని విధులైనా ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఆడిందే ఆటగా పాడిందే పాటగా అవినీతి కూడా అలానే జరిగిపోతుంది. సార్ మరి ఈ అవినీతికి గల అసలు కారణాలు ఏంటి, దేని వల్ల కలుగుతుంది, లేదా దీనికి గల అసలు కారణాలు మా ప్రేక్షకులతో వివరించగలరా? కరెక్ట్, ఇలా రెండు మూడు కారణ ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అసలు అవినీతిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, అవినీతిని ఎందుకు ఇది ఒక రొటీన్ గా జనాలు కూడా, మనం చూడు ఒక వ్యక్తి సూట్ కేసుల డబ్బులతో ఒక ఎమ్మెల్సీని కూడా ప్రోత్సహించినట్టు టీవీలో ఆడియోలో చూసాం, ఆ వ్యక్తిని ఈ రోజు మనం సపోర్ట్ చేస్తున్నాం. ఒక వ్యక్తి దానా అంటే గడ్డి స్కామ్ లో తిన్న వ్యక్తిని వాళ్ళ భార్యను మనం ముఖ్యమంత్రిగా కూడా చేశాం. ఒక వ్యక్తి సైనికుల కొరకు కట్టించినటువంటి ఆదర్శ కుంభకోణం మహారాష్ట్రలో జరిగింది, అందులో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినాయి, ఆ వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నుకొని ముఖ్యమంత్రిని కూడా చేశాం. ఒక వ్యక్తి మహామేధావికి అనుకునే చివరికి కేజ్రీవాల్ కూడా మీరు డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం నాకు మాత్రం వేయండి అన్న వ్యక్తిని కూడా ఈరోజు మనం ముఖ్యమంత్రిగా చేసి మనం ఆ పరిపాలన చూస్తున్నాం. కల్మాడిని చూసుకోండి, కలిమణిని చూసుకోండి, లల్లు ప్రసాద్ యాదవ్ చూసుకోండి, వీళ్ళంతా అనేక అక్రమ మార్గాల ద్వారా డబ్బును సంపాదించుకొని కోట్ల రూపాయలు మింగి కూడా ఈరోజు ప్రజలతో ఆడుకుంటున్నారు. వాళ్ళకు మన జనాలు కూడా జైకూడుతూ ఓట్లేసి గెలిపించి చట్టసభలలో వాళ్ళకు అధికారాన్ని అప్పగిస్తున్నామంటే ఈ ప్రజల యొక్క మద్దతు లేకుండా అవినీతి అనేది పెరగదనేది మనకు తెలుసు. అందుకే ఒక అజ్ఞాత కవి అన్నాడు, ఈ అవినీతిని ప్రజలే స్వాగతిస్తున్నారు, ప్రజలే పెంచి పోషిస్తున్నారు అనేది ఖచ్చితమైన నిర్ణయం. ఎందుకంటే అవినీతి పరులను లబోదీపమొత్తుకున్నటువంటి వ్యక్తులను చట్టసభలుగా మనమే ఎన్నుకుంటున్నాం, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులను మనమే ఎమ్మెల్యే ఎంపీలుగా ఎన్నుకుంటున్నాం, అనేక రకాలలో క్రిమినల్ కేసులు, అనేక రకాల క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తులు కూడా ముఖ్యమంత్రులుగా, ఆడియో టేపుల్లో దొరికిన వ్యక్తులు కూడా ఈరోజు నిస్సంకోచంగా నిర్భయంగా ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రాలలో అధికారాన్ని చెలాయిస్తున్నారంటే అవినీతి అనేది ఎంత తీవ్రంగా ఉందో మనం ఇక్కడ ఆలోచించాలి. కారణాలు, ఇప్పుడు ఒక వ్యక్తి తొందరగా కోటీశ్వరుడు అవుతున్నాడు, అరే వాడు ఏం చేశాడో మనకు తెలియదు, కోట్ల పడిగెత్తాడు, నేను బాగా నీట్గా నిజమైతే కష్టపడి నేను ఇలానే ఉన్నాను కదా, నేను కూడా చేస్తే ఏమైపోతుంది అనేది ఆలోచన అనేది మానవ సహజం. అందుకే ఇది వ్యక్తిగత కారణాలుగా మనం ఒక చెప్పుకోవచ్చు. అతను కోటీశ్వరుడు తొందరగా నేనైతే ఏం పోతుందని కొద్ది రోజులు మదన పడ్డ తర్వాత ఆ వ్యక్తి కూడా అలానే మార్చే ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఎందుకంటే అవినీతి చేసినటువంటి వ్యక్తికి ఈరోజు సంఘంలో ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎంపీ అవుతున్నాడు. ఒక వ్యక్తి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఒకవేళ ఏసీ బ్యాటక్లే దాడి చేసి బయటపడ్డ తర్వాత కూడా అతను కోటీశ్వరులాగా మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి ఉద్యోగం వస్తే అరే వాడు కూడా బాగానే పడుతున్నాడు కదా, అవినీతి చేస్తే కేసులు మాఫీలు, డబ్బులు ఇస్తే అవినీతి వాళ్ళని కూడా మనం కోర్టుల చుట్టూ తిరగకుండా కూడా తప్పించుకునే ఆస్కారం ఉంది. సో ఇటువంటి వ్యవస్థ అంటే అవినీతి పరులకు కూడా ప్రజల లోపల గౌరవం పెరిగిపోతుంది, పోలీసులు సల్లిటి కొడుతున్నారు, కోర్టులు కూడా ఏం చేయలేకపోతున్నాం, ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటున్నాం కదా, సో అటువంటి ఒక గుర్తింపు ఉంది కదా అనే ప్రజలలో మార్పు కూడా ఇది ఒక ప్రధాన కారణం. ఇంకోటి ఏంటంటే అర్ధరాత్రికి రాత్రే మనం కోటీశ్వరులు కావాలి, మనకు వినిమయ సంస్కృతి అంటారు దీన్ని. ఎందుకంటే ఈరోజు మనకు తొందరగా బాగుపడాలి రోజు కూలీనాలు చేస్తే ఇది అసాధ్యం కదా, కష్టపడడం అసాధ్యం, తొందరగా ఎలా అవుతాం, ఇలా అయితే తొందరగా అవుతాం. సో అందుకే ఈ వినిమయ సంస్కృతి, తొందరగా కోటీశ్వరులు కావాలి, గొప్ప అవినీతి పనులకు ప్రపంచంలో ఏం జరగట్లేదు, వాళ్ళకే అధికారులు కానీ లీడర్లు కానీ ప్రజలు కానీ మద్దతు పలుకుతున్నారు, నేను తప్పు చేస్తే కోన్ తీసుకొని అన్నేవాడు ఏమంటాడనే ఆలోచన జనాలలో ఉంది కాబట్టి అది మామూలు అయిపోయింది, అది చేసే పెద్ద తప్పేం కాదు. అవినీతి అనేది
జన జీవనంలో సర్వసాధారణమైన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక సామాజికంగా చూసినట్టయితే వాడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎంపీకి అవుతున్నాడు కదా, నాకేమవుతుంది, నన్ను ఎవరేం చేస్తారు, కోట్లు ఉన్నాయి, కోట్ల కేసేస్తే 10 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు అయితే అప్పటి వరకు మనం ఈ ఆస్తిని అనుభవించవచ్చు, సుఖపడవచ్చు, మనకేమవుతుందిలే అనే సామాజిక ఆలోచనలు, సామాజిక దృక్పథం కూడా ఈ వ్యక్తులలో ఎప్పుడైతే పెంపొందించబడుతుందో అప్పుడే ఈ వ్యక్తిగతంగా అలానే ఆలోచిస్తున్నారు, సామాజికంగా కూడా అవినీతి పనులకు అందలం ఎక్కిస్తున్నారు. కాబట్టి అవినీతి అనేది తప్పు కాదు, ఇది సర్వసాధారణము అని మన జీవితంలో ఒక భాగంగా గుర్తించి పెరగడానికి దోహదపడుతుంది. అసలు కారణాలు మీరు అడిగారు లేదు, అసలు కారణాలు ఏంది? మనం ఇక్కడ ప్రధానంగా 2 కారణాలుగా చెప్పుకోవచ్చు అవినీతి అనేది ఎలా జరుగుతుంది. 1 సంఘటిత కారణాలు, 2 అసంఘటిత కారణాలుగా చెప్పుకోవచ్చు. సంఘటితమైన కారణాల లోపల ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు ప్రజలకు చేరే మధ్య లోపల జరుగుతున్న అవినీతినే సంఘటిత అవినీతిగా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలు పెడుతుంది, పథకాల ద్వారా ప్రజలకు అంతో కొంత న్యాయం జరగాలన్నారు. మీరు ఒక విషయం తెలిసి 20 సంవత్సరాల క్రితము సాక్షాత్ భారతదేశ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారే ఒక విషయం చెప్పారు, ప్రభుత్వం నుంచి వెళ్తున్న 100 రూపాయలలో కేవలం 15 రూపాయలు మాత్రమే చివరి వ్యక్తికి అందుతుంది అని. సాక్షాత్ ప్రధానమంత్రి అంటే ఈ 85% డబ్బు ఎవరి చేతిలో వెళ్తుందో మనం ఆలోచించవలసిన విషయం. కనీసం 50% అన్న కాదు, 85% బ్రోకర్ల చేతిలో, దళారుల చేతిలో, మధ్య దళారుల చేతిలో పోతుంది, కానీ అసలైన వ్యక్తికి మాత్రం కేవలం 15% అందుతుందంటే ఈ వ్యవస్థ ఎలా అవుతుంది అనేది మనం ఆలోచించాలి. అసంఘటితమైనది చూద్దాం, అంటే దీని నుంచి తర్వాత వివరాలు మాట్లాడతాం. అసంఘటిత అంటే ఇలా ప్రజలు కూడా తప్పేం చేయట్లేదు, ప్రజల నుంచి ప్రభుత్వానికి వెళ్ళవలసిన ట్యాక్స్లో ఎంత అవినీతి జరుగుతుందో మనందరికీ తెలుసు. నాతో సహా, డాక్టర్లతో సహా, ఇంజనీర్లతో సహా, వృత్తి ప్రొఫెషనల్తో సహా అందరూ వాళ్ళు కావాల్సినంత ట్యాక్స్ కట్టలేకపోతున్నారు. ఇప్పుడు అనేక రకాల బిజినెస్లు ఉన్నాయి, ఈ జిఎస్టీ పేరు చెప్పుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకు వచ్చే ఇప్పుడు సపోజ్ ₹1 కోటి ఇన్కమ్ మనకి ఇన్పుట్ వచ్చినప్పుడు, సేల్ ద్వారా వచ్చినప్పుడు మనం ఎంత ట్యాక్స్ కడుతున్నామా? కట్టట్లేదు. దొంగ బిల్లు సృష్టించి 1 కోటి రూపాయలు అమ్మితే 20 లక్షలకు మాత్రమే చూపించి 20 లక్షలకు మాత్రమే మనం ట్యాక్స్ కట్టడం ద్వారా 50 నుంచి 80% మనమే మోసం చేస్తున్నాం. అంటే అటు ప్రభుత్వం మోసం చేస్తుంది, మనం కూడా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా అలానే అనుకుంటాం, ప్రజలేం తక్కువ తిన్నారా, ఓట్లు వచ్చినప్పుడు 1000 రూపాయలు లేకపోతే ఓటేని అంటున్నారు కాబట్టి. సో ఈ 2 వ్యవస్థలు ప్రధానమైనవి. ఈ 2 వ్యవస్థల లోపల కూడా అవినీతి అనేది ఎక్కువగా అయిపోయింది. ప్రభుత్వాలు ఎంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాయో, ప్రజలు కూడా బాధ్యత రహితంగా నాకేమవుతుందిలే, నాకు ఆ స్కీమ్ వస్తే అయిపోతుంది, నాకు ఇందిరం గృహం వస్తే అయిపోతుంది, డబుల్ బెడ్రూమ్ నాకు వస్తే అయిపోతుంది, పింఛన్ నాకు వస్తే అయిపోతుంది, ఎవడెక్కడ పోతుంది అని పైరవిలు చేసుకుంటూ ఇటు దేశానికి వ్యవస్థకు నష్టం చేయడానికి మనం ఇక్కడ మర్చిపోకూడదు. అసలు ఎందుకు కారణం, ఇంకా ప్రధానమైన కారణాలు ఇంకా మనం వెళ్తూ ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, ప్రజలు ఎందుకు చేస్తున్నారంటే దీనికి వ్యవస్థలు కారణం. మనందరికి తెలుసు, ఒక మనది భారతదేశం ప్రజాస్వామ్య దేశం, బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం విముక్తి కావాలి. విముక్తి కావాలంటే మనం ఏం చేయాలి? ఉద్యమం చేశాము, ఉద్యమం ద్వారా మనం ఏం చేసుకున్నాం, స్వతంత్రం తెచ్చుకున్నాం. పోనీ స్వతంత్రం వచ్చిన తర్వాతనైనా ఈ అవినీతి తక్కువగా ఉంటుందేమో అని ఆశపడ్డ భారతీయులకు 1952, 1953, 1956 ప్రాంతం లోపల ముద్గల్ కమిటీ వేశారు, జీబుల కుంభకోణం అనేది కూడా జరిగింది. సో ఈ కుంభకోణాలు అనేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. 2G స్కామ్ తీసుకోండి, బొగ్గు గనులు తీసుకోండి, హర్షత్ మెహతా తీసుకోండి, 2G ఇన్ని స్కామ్లు చూసుకున్నా కూడా అవినీతి అనేది పెరిగిపోతుంది. అంటే ఇక్కడ చట్టసభల యొక్క అనాసక్తి, చట్టసభల యొక్క సభ్యుల యొక్క ప్రవర్తన మనం ఆలోచించాలి. చట్టసభలు అంటే రాష్ట్రంలో వస్తే శాసనసభలు, కేంద్రంకి వస్తే పార్లమెంట్. మీ అందరు తెలుసు, పార్లమెంటు లోపల కొందరికి సంబంధించిన క్వశ్చన్స్ వేయడానికి కూడా కోట్ల రూపాయలు తీసుకునే విషయం మనం మర్చిపోకూడదు. అంటే ప్రశ్నలు వేయాలంటే కూడా కొందరి కంపెనీల తరఫున డబ్బులు తీసుకొని క్వశ్చన్లు వేసిన దీన స్థితిలో మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారంటే మనం ఎవరిని ఎన్నుకున్నాము? అవినీతి పరులు ఎన్నుకున్నాము. అవినీతి పరులే శాసనకర్తలు అయిపోతే మన దేశం అవినీతి పాలు కాకపోతే ఎవరికి ఉపయోగపడుతుంది? కార్పొరేట్ అధిపతులే ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎమ్మెల్సీ అవుతున్నారు, పార్లమెంట్ మెంబర్లు అయినప్పుడు వాళ్ళే కదా చట్టాలు చేసేది, వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేస్తున్నారు కాబట్టి అవినీతిని మనం ఏం చేయలేకపోతున్నాం.
సార్, అలాగే మనం చాలా మటుకు సమాజంలో ఇతర పొలిటికల్ కరప్షన్స్ ఎలాంటివి ఉంటాయని మా ప్రేక్షకులకు కొంచెం. అదే ఇప్పుడు అందులో నష్టం. ఇప్పుడు చట్టసభల తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ గురించి మనం ఆలోచిస్తాం లేదు. కార్యనిర్వాహక వ్యవస్థలు ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎలా ఉంటుంది? యథా రాజ తదా ప్రజ. ఈ ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఇంపార్టెంట్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ డిపార్ట్మెంట్ అనేది, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మంచి సలహాలు ఇవ్వకుండా వీళ్ళే అవినీతి పరులైనప్పుడు ఎలా ఉంటుంది? అక్కడ రాజకీయ నాయకులు ప్రధానమంత్రులతో సహా, ముఖ్యమంత్రులు సహా, మంత్రులతో సహా అవినీతి పరులైనప్పుడు వాళ్ళ కింద పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా, ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కూడా అవినీతి పరులైతే ఎలా ఉంటుంది? అందుకే రాజెట్లానో ప్రజలట్లా, యథా రాజా తదా ప్రజ అన్నట్లు, వాళ్ళు అవినీతి పరులు, వీళ్ళు అవినీతి పరులు. అసలు రాజా మంచుకుంటే ప్రజల లోపల కూడా, ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కూడా మార్పు అనేది వస్తుంది. మీ అందరికీ తెలుసు ఉద్యోగ వ్యవస్థ, ఉద్యోగులు ఎలా ఉంటుంది? యథా రాజా తదా ప్రజ అంటే కింది ఉద్యోగులు కూడా పెద్ద ఉద్యోగి ఎలా చేస్తున్నాడు, కింది ఉద్యోగి అలానే చేస్తాడు. మీ అందరికీ తెలుసు మన నిజామాబాద్ లో ఏం జరిగింది. మనకు డిఎంహెచ్ఓ కొద్ది రోజులు పనిచేసినాడు సిరాజుద్దీన్ గారు. ఒక నిజాయితీ పరమైనటువంటి వ్యక్తికి మిగతా వాళ్ళకు మళ్ళీ రిటైర్ అయిన తర్వాత ప్రమోషన్ ఇచ్చారు, కానీ నిజాయితీగా ఉన్నటువంటి సిరాజుద్దీన్ సార్కు మళ్ళీ మనం ప్రమోషన్ ఇవ్వకపోవడం కూడా ఇదొక బ్యాడ్ సిగ్నల్. ఎందుకంటే నీతివంతంగా ఉన్న వ్యక్తులకు మనం ఈరోజు సపోర్ట్ చేయలేకపోతున్నామనే విషయం ప్రజలు కూడా ఇక్కడ గుర్తించాలి. ఇక మీరు అన్నారు రాజకీయ వ్యవస్థ, ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థనే ప్రధానమైన అవినీతికి పెంచిపోచూస్తున్నది. మీ అందరు తెలుసు డాక్టర్ చేస్తే ఏముంది, ఇంజనీర్ చేస్తే ఉంది, ఛానల్ పెడితే ఏముంది అన్నట్టు. ఈ రాజకీయ వ్యవస్థలు ఒక్కసారి రాజకీయంలో చేస్తే మనకు ఒక ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుంది. బాబు నువ్వు రాజకీయంలో పోయినట్టయితే మస్తు పైసలు సంపాదించు, మస్తు డబ్బులు సంపాదించు, కార్పొరేట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఏదో పదే వస్తుంది, మొత్తం కమిషన్లతో కాబట్టి డబ్బులు పెరగచ్చు. సో డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, రాజకీయంలోకి ప్రవేశించి తన ఉన్న డబ్బును కాపాడుకుంటూ ఇంకా పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నాడు తప్ప ప్రజల కొరకు ఆలోచించే నాయకుడు ఈ రోజు వరకు లేరు. అంటే రాజకీయం అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. కోర్టు సంపాదించాలంటే రాజకీయం లెక్కేలా. సో రాజకీయ వ్యవస్థలో అవినీతి పరులు ఉన్నంత వరకు రాజకీయ వ్యవస్థలో నీతి మంత్రులు పోతే ఎక్కడ గెలుస్తారండి? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే 20 కోట్లు కావాలి. 20 కోట్లు ఉన్నవాడు ఎప్పుడు మామూలు వ్యక్తి కాదు కదా, వాడు ఏదో రకంగా అవినీతి చేస్తే తప్ప కోటీశ్వరుడు కాలేడు. కాబట్టి నీతి నిజాయితీ గల వ్యక్తులు రాజకీయ వ్యవస్థలో రాకపోవడానికి కూడా ఈ డబ్బు అనేది ప్రధానమైన వ్యవస్థగా పనిచేస్తుంది, ప్రధాన ప్రక్రియగా పనిచేస్తున్న విషయం మనం మర్చిపోకూడదు. మరి ఎన్నికల వ్యవస్థ ఏం చేస్తుంది? ఇన్ని కారణాలు ఎన్నికల వ్యవస్థ అంటే ఇవన్నీ చేసినా కూడా ఎన్నికలు అనేది మీ అందరికీ తెలుసు. ఓట్లప్పుడు ఏం జరుగుతుంది? ఎన్నికలప్పుడు ఓట్లు వేస్తున్నాం. మనం ఎంతమంది ఓట్లు వేస్తున్నాం ఈరోజు? చదువుకున్న మహామేధావులు ఎలక్షన్ వచ్చిందంటే ఏదో హాలిడే పిక్నిక్లు పోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. మంచిగా చదువుకున్నోడు, ఉద్యోగస్తుడు, నీట్గా నిజాయితీగా ఉండాలన్నవాడు ఎవ్వడు కూడా ఓటింగ్ రోజు పాల్గొనట్లేదు. 100%లో కేవలం 52-55% మాత్రమే పోలింగ్ జరుగుతుంది. అందులో వేసే వాళ్ళ లోపల నిరక్షరాస్యులు, ఏదో కొంత చదువుకున్నటువంటి అక్షరాస్యులు మాత్రమే ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళ ప్రలోభాలకు గురిపెట్టి డబ్బులు ఇచ్చి, బట్టలు ఇచ్చి, బంగారం ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి, లేదు నయానో భయానో బెదిరించి భయపెట్టి మాకు ఇలా ఓటు వేయండి వేయించుకోవడం ద్వారానే 50% పైగానే ఓటింగ్ జరిగినప్పుడు నిజాయితీ గల వ్యక్తి నాయకుడు ఎట్లా అవుతాడు? మీరు మాత్రం ఓట్లేరు, ఓట్ లేకుండా నీట్గా జరగాల, నిజాయితీ జరగాలన్నటువంటి కుహన మేధావుల వల్ల కూడా వ్యవస్థ అనేది ఖరాబ్ అవుతుంది. పోనీ ఏదో ఒక దుర్మార్గుడు గెలిచాడు అనుకున్నా కూడా ఎన్నికల వ్యవస్థ ఏం చేస్తుంది? అప్పుడు డబ్బులు కోట్లు పంచుతున్నారు, 60 లక్షలు ఒక ఎంపీకి అనుకుంటారు, కానీ 6 కోట్లు పంచేస్తున్నాడు, 60 కోట్లు కూడా పంచుతున్నాడు. ఎన్నికల వ్యవస్థ నాకేం తెలుసులే, ఏదో కింది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టించుకోకపోవడం కూడా, ఎన్నికల వ్యవస్థ కూడా మన భారతదేశంలో సక్రమంగా లేదు. ఇంకా ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి ఈజీగా కండువ కప్పుకుంటున్నాడు. ఇది ఎంత దుర్మార్గమైందంటే భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రకు మనం ఒక బ్లాక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హీన స్థితిని తెలుపుతుందని మనం చెప్పవచ్చు. ఒక పార్టీలో గెలిచిన వ్యక్తిని ఎన్నికల కమిషనే వేరే పార్టీలో పోయినట్టే ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకుండా ఆయన ఏ రంగులైనా మారచ్చు, ఎన్ని కండులైనా మారుకోవచ్చు, మంత్రి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనే ఎన్నికల నియమాలకి ఇది విరుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా పార్టీ ఫిరాయింపుల గురించి మనం ఇప్పుడే చెప్పాం. ప్రబలిన వినిమయ సంస్కృతి మనం ముందే చెప్పాం. ప్రజలు ఎట్లా తయారంటే నాకు తొందర కోటీశ్వరులు కావాలి, ఎంత తొందర డబ్బులు వస్తే బెటర్, ఎంత తొందర కోటీశ్వరులు అయితే బెటర్, అది ఏ మార్గమైనా పర్లేదు, మంచి మార్గమా చెడు మార్గం అవసరం లేదు, తెలియవరకు కోటీశ్వరులు కావాలి, నా ఇల్లు పర్మిషన్ రావాలి, ఏదైనా కావాలి. ఈ అన్నిటి కారణాలుగా మన భారతదేశంలో ఇప్పటికి కూడా 40-50% మందికి అక్షరాస్యత లేదు. అక్షరాస్యత అంటే కేవలం చదువుకున్నడం కాదు, సరి అయినటువంటి నాలెడ్జ్ లేదు. డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు కూడా ఇప్పటి రాజకీయ వ్యవస్థ అవగాహన లేదు. డబ్బులు ఇస్తే ఏ పార్టీకైనా తిరుగుతారు, పొద్దుగాల ఒక పార్టీ, ఈవినింగ్ ఒక పార్టీ, డబ్బులు తీసుకొని ప్రవర్తించే విధానము, విద్యా విధానం కూడా నేటికి మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే పరిశోధన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి?
ఇవన్నీ కారణాలు మనం చెప్పుకోవచ్చు. పరిశోధన వ్యవస్థ ఏసీబీ ఉన్నది, సిబిఐ ఉంది. ఏసీబీ ఆఫీసరే డైరెక్ట్ గా అవినీతి కేసులో సికింద్రాబాద్ లో దొరికిపోయిన విషయం మనం మర్చిపోకూడదు. ఆయన ఇక్కడ ఈ యాంటీ కరప్షన్ గురించి ఆలోచిస్తాడు, ఆయన డబ్బులు తీసుకుంటాడు. మీ అందరు తెలుసు, మన విశాఖపట్నంలో ఏసీబీ ఆఫీస్ లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ నాయన పలానా రోజున నీ మీద ఏసీబీ అటాక్ జరుగుతుంది, నీ మీద కంప్లైంట్ ఇచ్చారు, మీ మీద రికార్డు ఉన్నది, నువ్వు నాకు డబ్బులు ఇస్తే దీన్ని ఏదో మేనేజ్ చేస్తా, ముందే వచ్చేటప్పుడు చేస్తా అని చెప్పడం. ఇటువంటి వ్యక్తులు ఉండడం ద్వారా ఏసీబీఐ ఉంది. సిబిఐ గురించి మీ అందరూ తెలుసు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏముంది అది ఇండియాలో. రాజు ప్రధానమంత్రి ఎవరుంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్లకు, ఆ పార్టీకి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళ మీద అటాక్ చేయడం. సాక్షాత్ సిబిఐ డైరెక్టర్ జనరలే ఒక విషయం చెప్పాడు జోగేందర్ సింగ్ గతంలో, మా లోపల కూడా అవినీతి జరుగుతుంది. సిబిఐ దాఖలు చేసినటువంటి కేసులలో కేవలం 3% మాత్రమే కోర్టులలో నిలవ కలుగుతున్నాయి. అంటే ఈ సిబిఐ డిపార్ట్మెంట్ ఎవరి మీద ఎంక్వైరీ కానీ కేసులు కానీ పెడితే 97% అవి ఫేక్ అయిపోతున్నాయి, ఫెయిల్ అయిపోతున్నాయి, నిరూపించలేకపోతున్నారు. కేవలం 3% కేసులు మాత్రమే అసక్రమైన వాళ్ళ మీద పనిష్మెంట్ శిక్షలు జరుగుతున్నాయి. అంటే డిపార్ట్మెంట్ యొక్క నాణ్యత ఏమవుతుంది, క్వాలిటీ ఏమవుతుంది. చివరగా ఈ పత్రికలు ఏం చేస్తున్నాయి, స్వచ్ఛంద సేవా సంస్థలు ఏం చేస్తున్నాయి, అసలు పౌరులు ఏం చేస్తున్నారు? పత్రికల పరిస్థితి అంత మాత్రమే. రాజకీయంలో ఉన్న వ్యక్తులు స్వతహాగా పేపర్లు పెట్టి వాళ్ళ పార్టీకి అనుకూలంగా, వాళ్ళ పార్టీకి అనుకూలంగానే ఛానల్స్ పెట్టి 24 గంటలు వాళ్ళ మూత తప్ప పక్క వాని మూత ఉండదే ఉండదు. సో ఇటువంటి మీడియాను మనం ఏం చేయగలుగుతాం? నిజాయితీగా ఉండవలసిన మీడియా కూడా, నిజాయితీగా ఉండవలసినటువంటి వ్యవస్థలు కూడా, న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు అవినీతికి దూరం కాదు. అవినీతి లేకుండా మీడియా వ్యవస్థ లేదు, అవినీతి లేకుండా న్యాయ వ్యవస్థ లేదు, అవినీతి లేకుండా డాక్టర్ లేరు, ఇంజనీర్ లేరు, లాయర్లు లేరు, చివరికి ఏ వ్యవస్థ లేదనేది మనం నర్మగర్భంగా ఒప్పుకోవాల్సిందే. మన స్వచ్ఛంద సంస్థలు అని అంటున్నాం, స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తున్నాయి, ఫండ్ కొరకు, డబ్బుల కొరకు ఏదో పేరు పెట్టి డబ్బులు సంపాదించుకోవడం, పెద్ద పెద్ద వాళ్ళతో ఓపెనింగ్లు చేయించుకోవడం, ఫోటోలు వేసుకోవడం, పేపర్లు వేయించుకోవడం, కింది వర్కర్లకు జీతం ఇవ్వకుండా కలెక్టర్లతో వాటితో ప్రోగ్రామ్ చేయించుకుంటూ వాళ్ళు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. అందుకే మోడీ గారు మొన్న చాలా స్వచ్ఛంద సంస్థలను మనం నిరోధించడం, నిషేధించడం జరిగింది. ఇక పౌరులు అసలు మన బాధ్యత అనేది కూడా మనం ఆలోచించాలి. మనమే అవినీతిని పెంచిపోసిస్తున్న విషయం ఇక్కడ మర్చిపోకూడదు. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి నాయన, నువ్వేం చేస్తావు బాంచన్ అన్నట్టు బతుకుతున్నాం. గవర్నమెంట్ ఏదని ఇస్తే వాడేదో దయదలిచి మనకి ఇస్తున్నట్టు ప్రజలు ఆలోచించడమే ఇక్కడ తప్ప. అది మన హక్కు, డబుల్ బెడ్రూమ్ మన హక్కు, గోళ్ళు బర్రెలు తీసుకోవడం మన హక్కు, అది వాళ్ళు ఇస్తలేదు. మన కట్టిన సొమ్ము నుంచే, మనం కట్టిన ట్యాక్స్ నుంచే వాళ్ళు ఇస్తున్నారు తప్ప, వాళ్ళేదో ఆఫీసర్ వస్తే బాంచన్ ద్వారా, దండం పెడతా ద్వారా నువ్వేదో ఇస్తున్నావు అబ్బా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకో. అతను డ్యూటీ ఇప్పటికి కూడా ఈ డ్యూటీల లోపల కూడా ఈ అనేక రకాలైనటువంటి వ్యవస్థల వల్ల అన్ని ప్రభుత్వం ఇచ్చేది మనకేదో వాళ్ళు ఇచ్చినట్టు, వాళ్ళ స్వార్థానికి ఇవ్వడం, వాళ్ళ స్వార్థానికి ఇచ్చడం కాదు, వాళ్ళ రాజకీయ నాయకులకు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రం ఇవ్వడం వల్ల ఈ పౌర వ్యవస్థ అనేది చాలా దెబ్బతింటున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు సార్. అలాగే మనం చూసినట్లయితే భారతదేశ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఎలక్షన్స్ లో వచ్చినా కూడా వాళ్ళ ప్రణాళికలో ఖచ్చితంగా ఒక విషయాన్ని ఇస్తూ ఉంటారు, భారతదేశం ఒక అవినీతి వ్యతిరేక లేదా అవినీతి రహిత దేశంగా మార్చిదిద్దుతామని. కానీ మనం చూసినట్టయితే ప్రపంచంలో మొత్తంలో మన భారతదేశం ఈ అవినీతి రంగంలో లేదా ఈ అవినీతి అనే అంశంపై ఏ స్థానంలో ఉందనుకుంటున్నారు? ఇదో కరెక్టే. అవినీతి అనేది మనం ముందే చెప్పాం సర్వవ్యాప్తం, ఎందుకలడు అందులో లేడని సందేహం వేయలేదు. ఈ ప్రపంచం మనం ముందే చెప్పాం, చాణక్యుడే కాలంలో రాశాడంటే చాణక్య కాలం నుంచి కూడా అవినీతి ఉంది. ఇప్పుడు ప్రపంచంలో మనం 180 దేశాలు చూసుకున్నట్టయితే భారతదేశం యొక్క స్థానం ఏంటి, మిగతా దేశాల యొక్క స్థానాన్ని ఆలోచించాలి. భారతదేశానికి అవినీతి పరంగా 76వ స్థానం ఉంది. మొదటి 2 స్థానాలలో డెన్మార్క్, ఫిన్లాండ్. మొదటి స్థానం డెన్మార్క్, తర్వాత ఫిన్లాండ్ ఉన్నది. సో ఆ దేశాలలో అవినీతి చాలా తక్కువ, అంటే నెగ్లిజిబుల్ గా చెప్పారు. మనం 76కి వచ్చాము, చైనా 87కి వచ్చింది, పాకిస్తాన్ 117 వరకు వచ్చింది. అంటే చుట్టుపక్కలన ఉంది, ప్రపంచ వ్యాప్తంగా ఉంది, జపాన్ లో ఉంది, అన్ని దేశాలలో ఉంది. మన స్థానం పెరుగుతుంది తప్ప తరగట్లేదు. ఈ మధ్యలో మోడీ గారు వచ్చిన తర్వాత కొన్ని సంస్కరణలు చేశారు, నోట్ల రద్దు కానీ జిఎస్టీ. నోట్ల రద్దు వల్ల కొంతవరకు బెనిఫిట్ ఉంటుందేమో, కానీ జిఎస్టీ వల్ల మాత్రం మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందరూ జిఎస్టీ పేరు చెప్పుకొని ఇంకింత ఎక్కువగా వసూలు చేసి ప్రభుత్వానికి అన్యాయం చేస్తున్నారు తప్ప న్యాయం అనేది జరగట్లేదు. సో ప్రజల యొక్క స్పందన అనేది ఇలా ఉంది. కాబట్టి ఈ రోజు అవినీతిలో మనం అంతానే ఉన్నాం. ఎందుకంటే గతంలో
బాబా రామ్దేవ్ గారు కానీ అన్నా హజారే గారు, మేము ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జ్గా అవినీతి కమిటీ ఇన్ఛార్జ్గా మేము అనేక ప్రోగ్రాం చేసినా కూడా గతంతో పోల్చితే ఇప్పుడు అవినీతి తగ్గిందని చెప్పలేం కానీ అవినీతి యొక్క మార్గాలు మాత్రం మారాయి. అవినీతి అనేది తగ్గడం అని కొన్ని పేపర్లు ఇస్తున్నా చాలా తప్పు, ఈ రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది. మోసాలు చేస్తున్నారు, దగా చేస్తున్నారు. సో ఇప్పటికైనా భారతదేశాన్ని మొదటి 10 స్థానాలు కాకపోయినా 20 స్థానాల లోపల తీసుకురావాలంటే ఒక్క మోడీ వల్ల కాదు, మన అందరి వల్ల మాత్రమే అవుతుందన్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు సార్. అలాగే మీరు ఒక యాంటీ కరప్షన్ ఫోరం కన్వీనర్ గా సమాజం యొక్క వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది, అవినీతి పై వాళ్ళ స్పందన ప్రస్తుతం మీరు సమాజంలో ఎలా కనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ లేదు, స్పందన ఉంటే పరిస్థితి ఇలా వచ్చేది కాదు. స్పందించకపోవడం వల్లనే అవినీతి అనేది మర్రి చెట్టు ఊడలాగా పెరిగిపోతుంది అనే విషయం మనం ఇక్కడ కాదనలేని నగ్న సత్యం. ఈ సమాజంలో మనం 100% జనాలను తీసుకుందాం, 80% ఎలా ఉందంటే నాకేంద్ర వయసు, ఎవడు అవినీతి పాడు, ఎవడు తింటాడు, ఎవడు తాగుతాడు, నాకేమైనా అవసరమా, నా పని నేను చేసుకుంటా, నాకు ఇల్లు కావాలంటే వచ్చింది, నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఇందిరమ్మ పథకం వచ్చింది, గోర్లు వచ్చినాయి, బర్రెలు వచ్చినాయి, పెన్షన్ వచ్చింది, నాకేం అవసరం, వాడు ఎక్కడ పోతుంది అనే పరిస్థితి 80% మంది అసలు వాళ్ళు ఏది పట్టించుకోరు, మా పని అయితే చాలు. ఇంకొక 10% మంది పుణ్యాత్ములు ఉన్నారు, వాళ్ళు పుణ్యం కొరకే పుడతారు, పుణ్యం కొరకే బతారు, పుణ్యంతోటే చనిపోయే వ్యక్తులు ఉన్నారు. ఇంకో 10% ఎవడేమన్నా మొత్తం అవినీతి అవినీతి అవినీతి, వాళ్ళు పుట్టిన తెల్లారి నుంచి మొదలు కరప్షన్ కరప్షన్, అదే బతారు పోయేటప్పుడు కూడా కరప్షన్ తోటే చనిపోతారు. అంటే 80% యొక్క ప్రజలు స్పందించట్లేదు, కేవలం 10% మాత్రమే స్పందించడం వల్లనే ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాం. ఇప్పటికీ 10% ప్రజలు నిజాయితీగా ఉండడం వల్లనే ఈ రోజు అమ్మాయిలైనా అబ్బాయిలైనా నడీ రోడ్డు మీద తిరిగి మన పనులు మనం చేసుకుంటున్నాం అనే విషయం మర్చిపోకూడదు. నిజాయితీగా ఉన్న ఈ 10% వ్యక్తులకు న్యాయం ఎక్కడ జరిగింది? మీ అందరు తెలుసు, అది మన అది ఉత్తరప్రదేశ్ లో కానీ బీహార్లో ఏమైంది, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరు ఒక అన్యాయాన్ని ఎదిరించినట్టయితే అని కాల్చి చంపడం జరిగింది. బెంగళూరులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎమ్మెల్యేలు ఎంపీలు అనేక రకాల కుయుక్తులు చేస్తున్నారు, అనేక రకాల కుట్రలు చేస్తున్నారు, ఇంట్లో చేస్తున్నారు, అందులో రకరకాల అవినీతి చేస్తున్నారు, దొరకబడితే లాడ్జింగ్ లో చంపేశారు. అతను ఎందుకు చచ్చిపోయాడు అనేది ఈ రోజు వరకు తెలియదు. సో ఎవరైనా నిజాయితీగా ఉన్నటువంటి ఆఫీసర్ను ఇప్పటికీ గుజరాత్ లో 32 సార్లు పైగా ట్రాన్స్ఫర్ చేశారు, ఎప్పుడు ఏముంటాడో తెలియని పరిస్థితి. అంటే నిజాయితీగా బతుకుతున్న వ్యక్తులకు ఈ రోజు రక్ష లేని పరిస్థితి వచ్చిందన్న మా విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. అవినీతి పరంగా అందలమెక్తున్న వాళ్ళకున్న యొక్క ప్రొటెక్షన్, నీతిగా నిజాయితీగా బతుకుతున్న వ్యక్తులకు లేని విషయం మనం ఇక్కడ గ్రహించాలి. అందుకే మనం ఏదో నీతిగా చేద్దామని ఎవడన్నా ముందుకు పోతే వారికి ఏం జరుగుతుందని భయపడే తత్వము, భయపడే యొక్క భయపడే నేచర్ అనేది భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే వాక్ స్వాతంత్రం ఉంది, కానీ వాక్ స్వాతంత్రాన్ని బయట పెడితే ఈ ఇక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనని ఏం చేస్తుందో, మనని ఏ కేసులో ఇరికిస్తుందో అని భయపెట్టే సంస్కృతి ఈ రోజు ఉంది. అటువంటి వాతావరణం ఈ రోజు భారతదేశంలో ఉంది. కాబట్టి ఎవరైనా నిజాయితీగా నీటిగా ముందుకొచ్చి ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఏసీబీ ఉంది, ఏసీబీ వాళ్ళే మన పేరు బయట పెట్టే రోజులు ఉన్నాయి, అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి నిజాయితీగా ఉన్న వ్యక్తులకు న్యాయం జరగట్లేదు, రక్షణ లేదు, మధ్యంతరంగా వాళ్ళని చంపేస్తే వాళ్ళ కుటుంబాలు ఏమైనా విషయం మనం మర్చిపోకూడదు. మరి సమాజంలో ప్రజలు అవినీతిని వ్యతిరేకించాలంటే మీరు ఏమేమి చేస్తే బాగుంటుందని మీరు అంటారు? లేదు, ఏం చేయాలంటే ఇది ఒక్కరు నేను చేస్తే కాదు, మీరు చేస్తే కాదు, ఇది అందరూ కలిసికట్టుగా, సమాజం కలిసికట్టుగా చేయాలి. మనం అందరూ మాట్లాడుకుంటాం, ఆ ఒక్కరు ఎవరు అవినీతి పడడు ఎవరు, అందరు మనలోనే ఉంటారు, మన మధ్యలో ఉంటారు, మనం కూడా ఉంటాం అనే విషయం ఇక్కడ మర్చిపోకూడదు. యూత్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు 60% పైగా 25 నుంచి 35 ఏళ్ళ వయసు గల యువతి యువకులు మన భారతదేశంలో ఉన్నారు. అంటే ప్రపంచంలో ఎక్కువగా యువకులు ఉన్న దేశం భారతదేశం. ఈ యువ రక్తమే మంచిగా నీతిగా నిజాయితీగా ఉన్నట్లయితే భారతదేశం ఫ్యూచర్లో ఒక అవినీతి రహిత దేశంగా ఉండే ఆస్కారం ఉంది. కానీ మన యువతి యువకులు ఏం చేస్తున్నారు, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇంకేదో ఇన్స్టాగ్రామ్లో కానీ, ధర్నాల్లో కానీ, ర్యాలీలో కానీ అవినీతి గురించి చాటింగ్లు పెడతారు, మెసేజ్లు పెడతారు, ర్యాకింగ్ బైక్ ర్యాకింగ్ ఇస్తారు, కార్ల ర్యాకింగ్ ఇస్తారు. కానీ సాయంత్రం పోయిన తర్వాతనే అదే వెహికల్ మీద ముగ్గురు తీసుకుపెట్టుకపోతాడు, సిగరెట్ దాక్కుంటుపోతాడు, ఈ రాత్రి పబ్బులకు పోయి ఉంటాడు. అంటే ఒక రకంగా జనాలలోకి వచ్చి అవినీతి గురించి పోరాటం చేస్తాడు, తన వరకు మాత్రం అంతే, మళ్ళీ అదే అవినీతిలో అతను కూరుకపోతున్నాడు. సో ఇటువంటి వ్యక్తుల వల్ల అవినీతి ఎలా సాధ్యమవుతుంది అనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. అంటే
అందరు పాటుపడితే తప్ప ఈ అవినీతి ప్రపంచాన్ని అవినీతి భారతాన్ని మనం సృష్టించలేమనేది చూడాలి. ఇంకొకటి మనం ముందే చెప్పాం, 50% ఓట్లు వేస్తున్నాం, 50% ఓట్లతో మంచివాడు ఎన్నికలు లేకపోతున్నాడు. ఎలక్షన్ రోజున ఎవరైతే ఓటు వేయరో వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. హానిమూనికి వెళ్ళినట్టు పిక్నిక్ వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు, ఇక్కడ ఓట్లు లేక చచ్చిపోతున్నారా జనాలు ఉన్నారంటే ఆడిపోయి ఉంటాడు, కానీ మళ్ళీ ఓట్లు వేయడు, ఇక్కడికి వచ్చి అన్యాయం జరుగుతుంది, ఇది జరుగుతుంది అది జరుగుతుంది టీవీల ముందు పేపర్ల ముందు మాట్లాడతాడు. ఓటు వేయని వ్యక్తికి ఏ రకమైన హక్కులు ఉండకుండా నిషేధించడం అనే ప్రధానమైనవి. ఎన్నికల రోజున డబ్బులు మాస్తుంటే ఎవరు పట్టించుకోరు. మనందరూ తెలుసు మన నిజామాబాద్లో ఏం జరిగింది, ఒక వ్యక్తి 1,000 రూపాయలు ఇచ్చాడు ఒక ఓటు, రెండో వ్యక్తి వచ్చి ఆయన 2,000 ఇచ్చాడు. ఈ వ్యక్తి ఏమంటాడు, 1,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి వేరే ఏరియా లోపల 2,000 ఇచ్చావాట 3,000 ఇచ్చావు, మాకు మాత్రం 500 నుంచి 1,000 రూపాయలు ఎందుకు ఇచ్చినావు, మాకు కూడా 2,000-3,000 ఇస్తే మీకు ఓటు వేస్తామని గడబడ జరిగింది. మనందరూ తెలుసు కదా ఇక్కడ ఈ ఏరియాలో దగ్గర ఏరియాలోనూ పెద్ద గొడవ జరిగింది. అంటే మాకు తక్కువ డబ్బులు ఎందుకు ఇచ్చామని ఎన్నికల రోజున ప్రజలు కూడా ఎగబడి కొట్లాడారంటే డబ్బుకు దాసం అవుతున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. అంటే డబ్బుది ప్రభావం చేసినప్పుడు మనం ఇతరులను ప్రశ్నించే హక్కు మనం కోల్పోతున్నాం. కేవలం ఒక్కరోజు 1,000 రూపాయలకు ఇచ్చిన ఓటు ద్వారా మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, దేశ భవిష్యత్తును మీరు తాకట్టు పెడుతున్నారనే విషయం గుర్తించినట్లయితే ఈ పరిస్థితి రాదు. నీటిగా నిజాయితీగా ఉన్న వ్యక్తికి 10 ఓట్లు రావట్లేదు, అవినీతి డబ్బులు పంచిన వ్యక్తికి రాజకీయాల్లోకి వస్తున్నారు వాళ్ళే గెలుస్తున్నారు. మీ అందరూ తెలుసు డబ్బులు ఉన్న వ్యక్తి రాజకీయాలకు వచ్చి అందరి పరిచయాలను పెంచుకుంటూ డబ్బులు వస్తే వారి వెనకనే జనాలు తిరుగుతున్న ఈ వ్యవస్థలో మనం అవినీతిని ఎలా ఊహిస్తాము, సమాజంలో మనం ఏం చేయగలుగుతాం. అందుకే ఇది అందరి సమస్య, ఏ ఒక్కరి సమస్య కాదన్న విషయం మనం మర్చిపోకూడదు. సో మరి సమాజంలో ఈ అవినీతి అనే ఈ ఒక అంశం మనం మొత్తానికి నిర్మూలించవచ్చా, మరి అది సాధ్యమవుతుందా? మనం నిర్మూలించుడు దేవుడు ఎరుగు, కానీ కనీసం కంట్రోల్ చేయడం అనేది కొంతవరకు సాధ్యం. మనందరికీ తెలుసు అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు వస్తుంది, ఏం చేస్తున్నారు, దాన్ని ఆడిట్ చేస్తారు, కానీ ఈ సోషల్ ఆడిట్ లో కొందరు మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏ బడ్జెట్ అయినా, ఏ డబ్బు అయినా, ఏ పథకమైనా ఖచ్చితంగా అందరు ఇన్వాల్వ్ అయ్యేటట్టు సోషల్ కంప్లీట్ సోషల్ ఆడిటింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే అందరి ముందు సామాజిక తనిఖీలు ఉంటే అక్కడ ఏమైనా డొల్లతనాలు కానీ అవినీతి కానీ జరిగినట్లయితే గ్రామంలో కానీ పట్టణంలో కానీ అందరికీ తెలిసిపోతుంది. సో అప్పుడు దానికి కారణమైన వ్యక్తులను పట్టి శిక్షించే ఆస్కారం అనేది ఉంటుంది. కానీ ఎక్కడ జరుగుతుంది, ఏదో ముగ్గురు వస్తారు ఇలా ఏముందని చూసుకుంటారే ఫర్లేదంటారు, డబ్బులు ఇస్తే ఓకే అంటున్నారు. సో ఈ సోషల్ ఆడిటింగ్ వ్యవస్థను పరిపుష్టంగా గట్టిగా ఎక్కువ జనాలతో ఎక్కువ మందితో చేసినట్టయితే ఖచ్చితంగా మార్పు అనేది. ఇంకో రెండవది లోక్పాల వ్యవస్థ పెట్టారు. ఎవరైనా ఎంత పెద్ద లీడర్ అయినా, అంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి కాకుండా మిగతా వ్యక్తులు అవినీతికి పాల్పడినట్టయితే వాళ్ళను మనం చట్టరీత్యా శిక్షించాలి. లోక్పాల వ్యవస్థ ఎక్కడుంది, మీ అందుకే చట్టం అయిపోయింది దాన్ని పట్టించుకుంటారు, అది కూడా చిత్తి కాగితంలో పడేశారు, చిత్తి బుట్టలో అలానే ఉండిపోయి. అంటే అవినీతి పరుడు ఏదైనా ఒక రాజకీయ వ్యక్తి, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అవినీతిలో చిక్కుగా ఉన్నాడంటే అతనిపై 6 నెలల లోపలే ఎంక్వైరీ చేసి శిక్షించి అవసరమైతే చెల్లపల్లి జైలుకు పంపడం అనేది తథ్యం అనేది భయం ఉండాలి. మీ అందరూ తెలుసు కఠిన శిక్షలు వేయాలంటున్నారు, మన భారతదేశంలో ఏ శిక్ష? ఢిల్లీలో ఏమైపోయింది బాబు, నిర్భయ కేసు దారుణంగా చంపేశారు అమ్మాయి, మళ్ళీ మొన్న జరిగింది, నిన్న కూడా ఒకటి జరిగింది. ఏం జరిగింది, లైఫ్ లాంగ్ పెట్టారు ఇంప్రిజన్మెంట్, ఏం జరుగుతుంది? అదే మరి సౌత్ అరేబియా తీసుకోండి, నరికేస్తారు, పీసులు పీసులు చేస్తారని భయానికి అక్కడ ఏమైనా జరుగుతుందా, ఫలాని ఇలా తప్పు చేసామనుకో రాత్రే కట్ చేస్తారు, కొద్దిగా లేచి ఏ ఫీసులు ఉండవు, ఎవడు పట్టించుకోడు. అంటే ఈ శిక్ష అనేది వింటనే భయపడాలి, చూస్తే వాడు కూలి పడిపోవాలి. ఆ రకంగా భయంకరమైన శిక్షలు విధించి నిజాయితీగా చేస్తే సౌదీ అరేబియా లాగా భారతదేశంలో కూడా ఈ శిక్షల వల్ల కూడా మార్పు అనేది వస్తుందేమో అని మనం ఆలోచిద్దాం. ఇక ఒక వ్యక్తి ఒక ఉద్యోగం ఉన్నాడు, కరప్షన్లో ఇరుక్కున్నాడు, అతని కేసు ఫైనల్ కావడానికి 6 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు నాకు ఆఫ్ సైడ్ వస్తాడు, ఈయన ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ కోర్టులో ఏదో మేనేజ్ చేసేసుకొని మళ్ళీ నీతి పరులాగా బయటకు వస్తాడు, లాభమే ఉంది? సో అందుకే మనం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేది వేయడం ద్వారా దీని వరకు మనకు మంచిది. అందుకే 6 నెలల లోపల శిక్ష అనేది ఉండాలి. కఠిన శిక్షల గురించి మనం ఆలోచించాం సౌదీ అరేబియా. ఇంకోటి అవినీతి నాయకుల ఆస్తులు, ఒక ఎమ్మెల్యేల ఎంపీల ఆస్తులు ప్రతి సంవత్సరము 6 నెలలకు ఒక్కసారి ప్రకటించాల్సిందే, ప్రకటిస్తేనే మంచిది. కోటీశ్వర్లు అయిపోతుంది, మనం ఏం చేసాం, లగడపడింది, ఏం చేసాం, కావురు ఏం చేసాం. వాళ్ళందరూ 1,000 కోట్లకు పైగా బ్యాంకులను ముంచితే పాప బ్యాంక్ అధికారులు
ఆ ఎంపీ ఇంటి పోయి లాభోదేవి మొత్తుకుంటూ నాయన మాకు 40,000 కోట్లు అప్పు ఉన్నారా కొంతైనా ఈరాన్ ధర్నా చేసుకునే ముష్టి బతుకులు మన భారతీయులకు అయిందంటే మన అధికారులకు అయిందంటే రాజకీయ లీడర్ల యొక్క పవర్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో అటువంటి వ్యక్తులు ఆస్తులను చిట్టా విప్పేసి చెర్లపల్లి జైలుకో లేకుండా తిహార్ జైలుకో పంపిస్తే ఇంకెవడం తప్పు చేస్తాడా? సో వాళ్ళకి ఏం జరుగుతలేదు కాబట్టి నాకు నాకు కూడా చేయాలనిపిస్తుంది, జనాలు కూడా చేయాలనిపిస్తుంది. సో ఇటువంటి వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహించిన విషయం మనం మర్చిపోకూడదు. మన అందరికీ తెలిసి ఏసీబీ పరిస్థితి, ఏసీబీ ఆఫీసర్లే అవినీతిలో ఇరుక్కుపోతున్నారు, వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇంకొక విషయం, ఈ ఏసీబీ అయినా సిబిఐ అయినా ఇక్కడ ఏసీబీ చూసుకుందాం. ఏసీబీలో కేవలం పోలీసులు ఉండకూడదు, నయం కేసు ఏం చేశారో మన అందరికీ తెలుసు. అందుకే మేధావులైనా సంఘంలో ఉన్నటువంటి కొంత మేధావులను ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తే అందరిలో భాగస్వామ్యం వల్ల కొంతలో కొంత నీటి నిజాయితీ జరిగే ఆస్కారం అనేది ఉంటుంది. మనకి ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తున్నాం, రెవెన్యూ ఆఫీస్ కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్తాం. ఇప్పుడు పలాని మీ అందరికీ 10th క్లాస్ అమ్మాయి సర్టిఫికేట్ కావాలి, వాడు నెల రోజులు చెప్తాడు, లేదు బాబు పలాని సర్టిఫికేట్ పలాని వారం రోజులు వస్తుందని ఇస్తారు. కానీ ఒరిజినల్ వారం కాదు కదా, 15 రోజులు అవుతుంది. డబ్బులు ఇస్తే 2 రోజుల్లో కాదు, 2 గంటల్లో వస్తుంది. సో ఇది కూడా సిటిజన్ చార్ట్ అనేది కూడా డిస్ప్లే చేయాలి. ఎవరైనా అట్లా 10 రోజులు కాకపోతే ఆ అధికారి ఏ స్థాయిలో ఉన్న అధికారినైనా శిక్ష విధించాలి, అవసరమైతే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి రావాలి. సో పౌరుల లోపల కూడా మానవీయ కోల్వలు అంటే విలువలు అనేది రావాలి. మనం చేస్తున్న తప్పు మన భవిష్యత్తు దెబ్బతింటుంది. అనేక రకాలైనటువంటి వ్యక్తులు, అనేక రకాల మంచి వ్యక్తుల వల్ల ఈరోజు మనం ఈ వ్యవస్థకు చేరుకున్నాం. మీ అందరు తెలుసు, మరి చాలా మంది అంటారు సార్ గతంలో నీతిగా నిజాయితీ బతికే వాళ్ళు మీ తాతలైనా మా తాతలైనా అందరు హ్యాపీగా ఉన్నారు, మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారు. కరెక్ట్, ఇప్పుడు 80% మంది లంగలహంగలు ఎక్కువైపోయారు. ఇప్పుడు హర్షద్ మెహతాలు, కల్మాడీలు, కలిమోనీలు, లాలు ప్రసాద్ యాదవ్ ఇటువంటి దొంగల లాభంగులు ఉన్న తర్వాత వ్యవస్థలో కూడా వాళ్ళనే మనం ఫాలో అవుతాం. మీ అందరికీ ఒక విషయం ఇక్కడ చెప్తున్నా, 80% ప్రజలు మైండ్ ఆలోచించారు, ఈ రోజు ఏం నడితే దాన్నే ఫాలో అవుతారు. ఇప్పుడు అంతా దేశం నిజాయితీగా ఉందంటే 80% వాళ్ళదే ఫాలో అవుతారు. ఇప్పుడు అంతా వ్యవస్థ బాగలేదు కదా, అదే ఫాలో అవుతారు. గతంలో గాంధీ మహాత్ముడు కానీ, నెహ్రూ కంటే ముందు కానీ, వివేకానందుడు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, గోపాల్కర్ కానీ, హెగ్డే వారు కానీ వాళ్ళంతా నీతిగా నిజాయితీగా బతికిరు కాబట్టి అప్పుడులో నీతి నిజాయితీ అనేది ఉంది. 80% మంది వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు అంతా ఈ దొంగలు ఉన్నారు కాబట్టి దొంగలనే ఫాలో కావడం వల్ల బెనిఫిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో 80% ప్రజలలో మైండ్ సెట్ మారకపోతే ఇది చాలా కష్టమవుతున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. సార్ చివరగా మా విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులకు ఈ అవినీతి రహిత లేదా వ్యతిరేక దినం రోజు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మనం ఈ అవినీతిని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. మరి యాజ్ యాంటీ కరప్షన్ ఫోరం కన్వీనర్ మా విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులకు అవినీతి ఎందుకు ఎలా వ్యతిరేకించాలి, స్ట్రాంగ్ గా ఉండాలనే అంశంపై మీ అభిప్రాయం ఎలా వ్యక్తం చేస్తారు? ఫస్ట్ మన విశ్వ డిజిటల్కు అభినందనలు కూడా కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మంచి కార్యక్రమం చేయడం జరుగుతున్నాను. ఇది వరకు కూడా అనేక కార్యక్రమాలు చేయడం, ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. ప్రజలలో ఇప్పటికి కూడా అవగాహన లేదు. నేను ముందే చెప్పాను, ఇల్లు రావడం ఏదో గవర్నమెంట్ అధికారులు ఇస్తున్నారు భ్రమపడ, అది మన హక్కు. మన హక్కులను మనం తీసుకోవడంలో తప్పు లేదు. ఈ సందర్భంగా నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, సాక్షాత్ ముఖ్యమంత్రి ఒక నెంబర్ ఇచ్చాడు, టోల్ ఫ్రీ నెంబర్ లాగా ఒక నెంబర్ ఇచ్చాడు. ఏం నెంబర్ ఇచ్చాడు మనకు? అప్పుడు ఈ నెంబర్కి మీరు ఎవరైనా ఫోన్ చేసినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వమే గుర్తించి వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవరికైనా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిన వాళ్ళు ఇప్పటికీ 1000కి 1000లాది మంది ఉన్నారు, వాళ్ళకి పనిష్మెంట్ అని లేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా మీరు ముందుకొచ్చి ప్రజలకు చెప్పినట్టయితే, అవగాహన కలిగించినట్టయితే ఖచ్చితంగా ఇది మార్చి అనేది వస్తుంది. ఎందుకంటే మన విశ్వ డిజిటల్ కూడా అనేక కార్యక్రమాలకు ఇది ప్రధానమైన కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికైనా ప్రజలు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఎటువంటి ఉన్నా కూడా సిటిజన్ చార్ట్ అనేది ఉంటుంది. ప్రజలకు ఏదైనా జరిగినా మీరు ఇక్కడికి ఫోన్ చేసినా వీళ్ళు కొంతవరకు సహాయం చేయగలుగుతారు. ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి ఛానల్ మన అందరి ముందు ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వాడుకుంటారని, మీకు ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఛానల్ ద్వారా మీకు ఏమిటువంటి అవగాహన లేకపోయినా అనేక కార్యక్రమాల ద్వారా ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేస్తున్నందుకు మనం కూడా కృతజ్ఞత చెప్పొచ్చు. ఇంతటితో ఇవాళ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తమవుతుంది. ఖచ్చితంగా డాక్టర్ కేశవులు గారు చెప్పినట్లు ఈ ప్రపంచ అవినీతి వ్యతిరేక దినం రోజు మనం విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులు కూడా ఒక అంశాన్ని మనం నిర్ణయించుదాం, అవినీతికి దూరంగా ఉండాలి అని. ఈ అంశాన్ని ఖచ్చితంగా మన మనసులో ఉంచాలి. ఈ రోజు ఖచ్చితంగా మా విశ్వ డిజిటల్ ద్వారా ఈ ప్రోగ్రామ్ తో మీలో ఏదో ఒక చిన్న కదలిక వచ్చిందని మేము అనుకుంటున్నాము. ఎనీవేస్, ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ కేశవులు గారు, ఎండి సైకాట్రిస్ట్, అలాగే యాంటీ కరప్షన్ ఫోరం కన్వీనర్ సార్. మీ విలువైన సమయాన్ని అలాగే చాలా చక్కని అంశాలను ఈ రోజు మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు మీరు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వండర్ఫుల్ టైమ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎలా.
ఇంతటితో ఇవాళ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తం. యాంటీ కరప్షన్ పై ఉన్న ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం కూడా ఇంతటితో సమాప్తం అవుతుంది. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ యాన్లీ టు సైనింగ్ ఆఫ్.